గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని అంటున్నారు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ స్వదేశ్ పరికిమండ్ల. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు ఆయన. పార్టీలకు అతీతంగా గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతాయని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. గల్ఫ్లో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ స్వదేశ్ పరికిమండ్లతో మా ప్రతినిధి పవన్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అనేక మంది కార్మికులు గల్ఫ్ బాటపడుతున్నారు. గల్ఫ్ దేశాలలో చిన్న చిన్న నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారు, అనుకోని ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అటువంటి గల్ఫ్ కార్మికుల్ని ఆదుకోవడం కోసం ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిమండ్ల కృషి చేస్తూ ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఇస్తామంటూ ఆయన ప్రకటించారు. అసలు గల్ఫ్ దేశాలలో తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలేంటి, నష్టాలేంటి, ఈసారి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మద్దతు ఎందుకు తెలపాలనుకుంటున్నారు, ఆయన మాటల్లోనే ఉందాం. ప్రస్తుతం మనతో స్వదేశ్ పరికిమండ్ల గారు ఉన్నారు. సార్ నమస్తే. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది కార్మికులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు, ఏ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు? మన తెలంగాణ రాష్ట్రం నుంచి 1980s నుంచి చాలా అనేటువంటి వలసలు గల్ఫ్ దేశాలకు. గల్ఫ్ అనగానే మనకు దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలు కాకుండా సింగపూర్, మలేషియా లాంటి మొత్తం ఒక 20 దేశాలు, 18 ECR కంట్రీలు, 22 దేశాలు కలుపుకుంటే 20 దేశాలకు ఎక్కువ మంది వలస పోతున్నారు. మన వాళ్ళు పోయిన వాళ్ళకు కన్స్ట్రక్షన్ వర్కర్స్గా ఎక్కువ మంది అందులో ఎంగేజ్ అవుతున్నారు. ఇంకోటి సర్వీస్ సెక్టార్లో చిన్న చిన్న పనులు చేయడానికి, ఇంకోటి ఇంటి పని గురించి డొమెస్టిక్ వర్క్ ఇట్లాంటి దాంట్లో బ్లూ కాలర్ వర్కర్స్గా పోతున్నారు పని వాళ్ళుగా. అంటే కొంతమంది స్కిల్ లేకుండా పోతారు, కొంతమంది నేర్చుకొని పోతారు, స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ ఇట్లాంటి వాళ్ళు మన వాళ్ళు ఎక్కువగా అక్కడ ఏదో చదువుకొని, తక్కువ చదువుకొని 10th ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈ గల్ఫ్ దేశాలు పోతే ఏదో ఒక పని దొరుకుతుంది అనేటువంటి ఒక భరోసా, ఈ భరోసాని బేస్ చేసుకొని అలా అన్న ఉండడము, నాన్న ఉండడము, ఆ దేశంలో అంతకుముందే వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అక్కడ స్టే చేయడం, ఇప్పుడున్న జనరేషన్ కూడా పోతున్నారు. ఇట్లా 3 తరాల నుంచి మన వాళ్ళు ఆ దేశాలకు, ఆ ఎడారి దేశాలకు వలస పోతున్నారు. అంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎక్కువ శాతం గల్ఫ్కు వెళ్తున్న వాళ్ళలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, తర్వాత కరీంనగర్ జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు, రకరకాల ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు, లేకుంటే చిన్న చిన్న కారణాలతో సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏ రకంగా సర్వీస్ అందిస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమన్నా, వాళ్ళకు ఎటువంటి సహాయం అందుతుంది? ఇది ఇప్పుడు మరణాలు అనేటివి ఈ మధ్యన ఎక్కువైనాయి. ఈ 5 ఏళ్ళ నుంచి చూస్తుంటే ప్రతి సంవత్సరం దాదాపు 220 మంది మన తెలంగాణ వాళ్ళు ఈ ఇప్పుడు చెప్పిన దేశాల్లో, 20 దేశాల్లో 3 కారణాలతో చనిపోతున్నారు. ఒకటి అక్కడి వాతావరణ పరిస్థితుల ద్వారా సహజ మరణాలు, గుండెపోటుకు గురి కావడం, ఇవి జరుగుతున్నాయి. ప్రమాదవశత్తు అక్కడ పని ప్రదేశంలో చనిపోవడమా లేదంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు, ఇంటి నుంచి వేరై ఉండడం, దూరంగా ఉండడం వల్ల మానసిక వేదనకు గురైపోయి అప్పుల బాధలు ఇలాంటివి వేయడం వల్ల కూడా వాళ్ళు సూసైడ్స్ ట్రై చేయడం వల్ల ఇవి జరుగుతారు. ఇట్లా మన వాళ్ళు ఆ దేశంలో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాతావరణ మార్పులు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అసలు ఇక్కడ ఉపాధి లేదని అటుపోతున్నారు, అక్కడనేమో వాతావరణం అనుకూలించట్లేదు, ఇక్కడ పంటలు వండుతలేవని పోతున్నారు కొందరు, ఇక్కడ భూమి లేదని పోతున్నారు, ఇక్కడ ఎలాంటి స్వయం ఉపాధి లేదు, గవర్నమెంట్ జాబ్స్ అంతగా అందరికి అందట్లేదని పోతున్నారు. ఇవన్నిట్లా చూస్తే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ మన కార్మికుల్లో ఉంది సార్. అంటే జైళ్ళలో కూడా చాలామంది మారుతున్నారు, వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఏం దొరకడం లేదా జైళ్ళలో మధ్య వాళ్ళకి? ఎంబసీలోనే కొంతమంది ప్యానల్ లాయర్స్ ఉండి వాళ్ళ గురించి పనిచేయాల్సి ఉంది, కానీ ఎంబసీల్లో తగినంత స్టాఫింగ్ లేకపోవడం, లాయర్స్ అసిస్టెంట్స్ లేకపోవడం వల్ల చిన్న చిన్న పెట్టి నేరాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి మన కార్మికులు ఎక్కువ రోజులు శిక్షలు అనుభవిస్తున్నారు. కొన్ని కుటుంబాలకు అయితే అలా కుటుంబ యజమాని ఏ దేశంలో ఏ జైల్లో పడ్డాడు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొంతమంది మిస్ మైగ్రెంట్స్ అయినరు, డిస్కనెక్ట్ అయిపోయారు ఫ్యామిలీకి, ఎలాంటి ఫోన్ లేదు, ఏం లేదు, వాళ్ళు ఏమైనా మానసికంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియట్లేదు. జైల్లో పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ని దేశాల్లో.
వీళ్ళ యొక్క న్యాయ సహాయం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మన గవర్నమెంట్ అందించాలా, అందించాలని ఇండియాకు తీసుకురావాలా, అలా కుటుంబంతో కలపాలనేది ఒకటి ఉంది మా లక్ష్యం. ఇక చనిపోయిన వాళ్ళకి మేము కొంత అసిస్ట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్రీ అంబులెన్స్ ఉంది ఇంటి వరకు డెడ్ బాడీ తీసుకెళ్ళడానికి. అక్కడ ఎంబసీలో సపోర్ట్ తీసుకుంటాం, సోషల్ వర్కర్ సపోర్ట్ తీసుకుంటాం. ఈ మరణించిన వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉంచొద్దని చెప్పి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం మేము కొంత చేస్తూ ఉంటాం. అంటే గత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, కేరళ తరహాలోనే 100 కోట్ల ప్యాకేజ్ పెడతాము, ఆ గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఆదుకుంటామనే ప్రకటన గత ప్రభుత్వం చేసింది. కానీ అది వాస్తవంగా కార్యరూపం దాల్చిందా దాల్చలేదా? ఎందుకు కార్మికులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అది ఒక మీటింగ్కే పరిమితమైంది. కేటీఆర్ గారు అందరి గల్ఫ్ దేశాల నుంచి అందరి డెలిగేషన్స్ పిలిపించి మీకేం కావాలి అని సమగ్ర ఎన్ఆర్ఐ ప్రవాసీ విధానం తీసుకొస్తామని ప్రామిస్ చేశారు. వాళ్ళ గవర్నమెంట్ చేసి ఒక ఫస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టారు, సెకండ్ టైం మేనిఫెస్టోలో కూడా చేర్చలేదు. అయితే మేము ఈరోజు గల్ఫ్ కార్మికుల నాయకులుగా మేము మొన్న కాంటెస్ట్ చేయడం జరిగింది. 2023 ఎలక్షన్లో మేము ఒక 5 మందిని ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అంటే మంచి నినాదాలు ఇచ్చి మంచి అభివృద్ధి అవుతుంది అనుకుంటే వీళ్ళు విస్మరించారు ఈ గల్ఫ్ దేశాలు దుబాయ్ మస్కట్ కార్మికుల్ని. మరి ఓళ్ళు మాకు ఇక పట్టించుకునేది అనే దాన్ని మేము బేస్ చేసుకొని పొలిటికల్గానే మనం ముందు పోవాలా అనే దాంతో మేము పోటీ చేయడం జరిగింది. మేము దాని నినాదాన్ని బయటకు చెప్పగలిగినాం మొన్న ఎలక్షన్లో. ఓకే, అయితే ఇప్పటికి కూడా మీరు అన్నట్టు వాళ్ళు ఒక 500 కోట్లు అన్నారు ఫస్ట్, మళ్ళీ 100 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిండ్రు పెట్టిండ్రు, కానీ ఒక 50 పైసా రూపాయి కూడా అందులోంచి కార్మికులకు ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి వాళ్ళు ప్రామిస్ చేశారు, మళ్ళీ మొన్న ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజులు వేచి చూస్తే మొన్న ఒక 2 మరణించిన కార్మికులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5-5 లక్షల రూపాయలు ఒక ప్రామిస్ అందులో చేసిన దాంట్లో. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టింది కదా గల్ఫ్ బాధితుల్ని ఆదుకుంటామనేది పెట్టింది, 100 రోజుల లోపలనే 2 కార్మికుల కుటుంబాలకి 5-5 లక్షల రూపాయలు ఇచ్చింది, అదొకటి చేసింది. వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు చీఫ్ విప్ ఆయన ఆధ్వర్యంలో 2 చెక్లు మొన్న డిస్ట్రిబ్యూట్ చేశారు. దానికి మేము కూడా వెళ్ళి కార్మికులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. మరి ఇట్లాంటిది కాకుండా ఇంకా సమగ్ర ప్రవాసీ విధానం తీసుకురావాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది. గల్ఫ్ ఎన్ఆర్ఐకి సపరేట్ సెక్షన్ కింద చూడాలా, వీళ్ళని బ్లూ కలర్ వర్కర్స్ కాబట్టి కార్మిక సెక్షన్ అందరు ఎన్ఆర్ఐలు అంటే అది కాదు. అమెరికా యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా వీళ్ళందరినీ పట్టించుకోవాలంటే ఈరోజు అయిపోయే పని కాదు. కానీ ఈ గల్ఫ్ దేశాలకు పోతున్న వాళ్ళు ఎక్కువగా వయోలేషన్కి గురవుతున్నారు, ఎక్కువ కష్ట నష్టాలు వీళ్ళకే ఉన్నాయి. కాబట్టి గల్ఫ్ ఎన్ఆర్ఐలు అనే కొరకు మనకు ఒక 500 కోట్ల సపరేట్ బడ్జెట్ అలొకేషన్ పెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. తిరిగి వచ్చిన వాటి వలస కార్మికులకు కూడా ప్రత్యామ్నాయంగా ఉపాధి జోయించాలా, మరి అక్కడ ఏమైనా ఎదుర్కొంటే వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకుండా ఇండియాకు తీసుకురావడం, ఫ్లైట్ టికెట్లు వేయడం, మరియు కొంతమందికి న్యాయ సహాయం అవసరం ఉంటే అది ఇవ్వడం, జైల్లో మగ్గుతున్న వాళ్లకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం, మిస్సింగ్ మైగ్రెంట్స్లను వెతికి పట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలా. చేస్తే మనకు తెలంగాణలో ఉన్నటువంటి వలస కార్మికులు క్షేమంగా దేశాలకు వెళ్ళి పనిచేసుకొని తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం పనితీరు మెరుగుపడిందనే కార్మికుల కుటుంబాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది కానీ ఎప్పుడు గల్ఫ్ బాధితుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని మీరే చెప్తున్నారు. ఇప్పుడు 100 రోజుల్లోనే 2 కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసింది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, మంత్రులు కూడా గల్ఫ్ విజిట్ చేసి అక్కడ కార్మికుల స్థితిగతుల మీద అధ్యయనం చేస్తారని కూడా ఒక ప్రకటన చేసినట్లున్నారు కదా. ఈ నెల 16న ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం మాకు ఈ నెల 16న సీఎం ఏ రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ సంఘాల ప్రతినిధులతోని వాళ్ళు ఎంతో కాలం నుంచి అనుకుంటున్నారు మేము మా ముఖ్యమంత్రిని కాలాలా, ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు, మరి మాకు కలిసే అవకాశం లేదా, మేము గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఏనాడు ముఖ్యమంత్రికి మా సమస్య చెప్పుకునే అవకాశం లేకుండే, మంత్రులకు చెప్పినా అది ఏం కాలేదు పోలేదు. కాబట్టి ఈసారి మేము ముఖ్యమంత్రితో ప్రత్యక్షంగా మాట్లాడి అతనికి మేము మా సమస్యను చెప్పుకుంటాం, పరిష్కారం అవుతుందా, దాన్ని ఎంతవరకు చేస్తారనేది వాళ్ళ యొక్క విచక్షణకే వదిలేస్తాం, కానీ మేము కలుస్తాం ముఖ్యమంత్రితోని అని అన్ని సంఘాలు ముక్త కంఠంతో అనడంతో మన టీపీసీసీ ఎన్ఆర్ఐ విభాగం నుంచి బిఎం వినోద్ కుమార్ గారు చైర్మన్, అంబాసిడర్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భీమరెడ్డి మందా గారు, మరియు నరేష్ రెడ్డి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, వీళ్ళందరూ ఒక
జట్టుగా వెళ్ళి రీసెంట్లీ సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. 16 నాడు అందరితో సీఎం సమావేశం అవుతారు. రాబోయే ఎన్నికల్లో మీరు పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించామని చెప్తూ ఉన్నారు. మొత్తం గల్ఫ్ బాధితులు కావచ్చు, గల్ఫ్ కుటుంబాలకు సంబంధించి మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీరు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలపాలని అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారు సార్. ఇది ఇప్పుడు కరెంట్ అఫేర్స్ లాగా, ఇది ఇప్పుడు జరుగుతున్న దానికి అనుగుణంగా మీరు అడిగారు. ఇప్పుడు కేంద్రం మనం చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ఎలక్షన్లో రెండే పార్టీల మధ్యన ప్రధాన దేశవ్యాప్తంగా ఉంది, ఇండియా కూటమికి, బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీకి. అయితే మనకు ఇక్కడ ఈ 15 లక్షల మంది ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, ఈ 20 దేశాల్లో. మరియు ఇక్కడ ఈ 15 లల్లా తిరిగి వచ్చి ఇంటికాడ పనులు చేసుకునేటోళ్ళు అంతకు 2 ఇంతలు ఉన్నారు, 30 లక్షల పైన ఉన్నారు. మరి ఒక్కొక్క గల్ఫ్ ఓటరు, గల్ఫ్లు ఉన్నాయనేమో ఇద్దరి మీద ప్రభావం చూపిస్తున్నాడు, అంటే వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ పరివారం ఇద్దరి ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతాడు. రిటర్న్ వచ్చిన ఆయన ప్రభావితం అవుతాడు. ఇట్లా చూసుకున్నట్లయితే మనం 1 కోటి ఓటు బ్యాంకు వీళ్ళది ఉంది. దీని అందరినీ సమైక్యపరచడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గత 15 ఏళ్లలో ఏమైనా వేసిందా ఈ కార్మికుల కంటే? ఎంతసేపు వాణిజ్యము, పెట్టుబడులు వీటి మీదనే పోయినరు విదేశాలకు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 సార్లు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ దేశం పర్యటించారు. ఎన్నో బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు మీకు తెలిసే, వాటిని కార్మికులకు అనుగుణంగా అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు వీటి మీదనే దృష్టి పెడుతున్నారు, పెట్టుబడులు అక్కడ బిజినెస్ చేసుకుందాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, వాణిజ్యము అనే దాని మీదనే ఉంది. మరి ఇక్కడ నుంచి కార్మికులు ఉపాధి కోసం ఆ దేశాలకు వలస వెళ్తున్నారు, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ గవర్నమెంటే వీళ్ళని మానవ వనరుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నది అటు. ఎట్లయితే వస్తువుల్ని మనము అంటే ఎగుమతి చేస్తామో అలా ఎగుమతి, హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా. దాన్ని అనొద్దు మేము కార్మిక నాయకులు, ఎందుకంటే మన కార్మికులు మనకు వాళ్ళ గురించే మేము పాట పడతాం కాబట్టి కార్మికులు మేము అలా అనలేము. అయితే వీళ్ళని ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళ ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఈ చమురు కొని మళ్ళీ మార్కెట్లకు మనకే జిఎస్టీ సిఎస్టీ కలుపుకొని మనకే పెట్రోల్ అమ్ముతున్నాయి. ఇట్లా వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ మరి మన కార్మికుల సంక్షేమము వాళ్ళకి ఏం హక్కులు ఇవ్వాలా, నేను ఎంత చూసుకోవాలా, వాళ్ళకు సంక్షేమ పథకాలు ఎలాంటివి ప్రకటించాలా? ఇప్పుడు బంగ్లాదేశ్ చూసినట్లయితే అక్కడ 10,000 సంపాదిస్తే వాళ్ళకు ఇక్కడ 2.5 రూపాయలు కలిపి ఇన్సెంటివ్ ఇస్తుంది, అంటే వీడు విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చిండు అని చెప్పేసి కొద్ది ఇన్సెంటివ్గా డబ్బుకు యాడ్ చేసి బంగ్లాదేశ్ ఇస్తుంది. చనిపోతే కూడా కొన్ని టాకాలు వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది విదేశాల్లో అయినపోతే. మరి అట్లా మన దగ్గర ప్రవాసీ భారతీయ బీమా యోజన అనేది ఉంది, 10 లక్షల బీమా, అది ప్రమాద బీమాకే పనికి వస్తుంది. మరి నేచురల్గా ఇప్పుడు మీకు చెప్పినట్టు ఎన్నో కారణాలతో మనల్ని చనిపోతున్నారు ఆ దేశంలో, మరి వాళ్ళకు ఇది అప్లికేబుల్, దీన్ని అనుసంధానం చేస్తే ఎంతోమంది కార్మికులకు ప్రవాసీ భారతీయ బీమా యోజన వల్ల 10 లక్షల రూపాయల ప్యాకేజీ దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, దాని మీద ఆధారపడ్డాయి. ఇది చేయట్లేదు. కరోనా కాలంలో మీరు ఎంతోమంది ఇక్కడ చూశారు, మేము అక్కడి వాళ్ళని చూశాం, అక్కడి వాళ్ళు ఇండియాకు రావాలా, నేను ఇండియాలో చనిపోవాలా, చచ్చిన నా ఇంటికాడ చనిపోతా అని వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లలో డబుల్ టికెట్ కట్టుకొని ఇండియాకు వచ్చారు. అట్లా వచ్చి ఎయిర్పోర్ట్లో దిగితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని పాస్పోర్ట్లు గుంజుకొని వాళ్ళని డిలక్స్ హోటల్లో, లగ్జరీ హోటల్లో 16,000 32,000 ప్యాకేజ్ తీసుకొని మీరు 1 వీక్ ఉండాలా, 14 డేస్ ఉండాలా క్వారంటైన్ అని పెయిడ్ క్వారంటైన్ విధించి మనోళ్ళ రక్తం బెండిండ్రు. ఇక్కడ వచ్చినాక పైసలు లేవు అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వేయించుకో, ఇంటికి వెనక మీకు పాస్పోర్ట్ ఇస్తాం, ఇట్లా మీ తహసీల్దార్కి పంపిస్తాం, ఇట్లా చేసారు. మొన్న 2 సర్కులర్లు ఇష్యూ చేశారు కేంద్ర ప్రభుత్వం. అవేంటి, 2020ల 2 సర్కులర్ల ద్వారా కనీస వేతనాలను తగ్గించుకుంటూ చట్టం తెచ్చారు. 30 నుంచి 50% తక్కువ వేతనం ఉన్నా పర్వాలేదు, మా ఇండియన్స్ మీ జాగాలు వచ్చి పనిచేస్తారు. అంటే ఇండియాని మన చీఫ్ లేబర్ అడ్డాగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మనల్ని ఏర్పాటు చేస్తే మేము చలో ఢిల్లీ అని ఒక కార్యక్రమంలో పోరాడి మళ్ళీ అవి 6 నెలల్లో యథాస్థితికి తేగలిగినాం, జీవాలను వెనక్కి తీసుకోగలిగాను. ఇంకోటి మనోళ్ళు కరోనాలో తిరిగి వస్తే ఒక్కొక్కలకు కంపెనీలు యజమాన్యాలు బాకీ పడ్డాయి, ఆయనకి ఇవ్వాల్సిన బ్యాక్ వేజెస్, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్, పిఎఫ్ గ్రాట్యుటీ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్
ఇవ్వకుండా చేతులు ఎత్తేసినాయి. ఓకే, ఇప్పుడు మన కార్మికుడు వచ్చి ఊళ్ళో ఉన్నాడు, ఇప్పుడు ఎటువాలా? తక్షణ న్యాయ సంఘం వరకు ఎటువాలా? సుప్రీంకోర్టులో కూడా ఇది కేసు వేయరాదు. ఎందుకు? వాడు యజమాని ఎక్కడున్నాడు, కార్మికుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇళ్ళని జస్టిస్ మెకానిజం అనేది లేదు. ఆల్టర్నేటివ్ జస్టిస్ మెకానిజం లేకపోవడం వల్ల మనోళ్ళు కోట్ల రూపాయలు, ఈరోజు భారతీయులు, ఇది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వీళ్ళందరూ కోట్ల రూపాయలు మనోళ్ళు నష్టపోయినరు కరోనా కాలంలో. ఇది జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్, వేతన దొంగతనానికి గురయ్యారు మనోళ్ళు. దాని మీద కూడా మేము ఉద్యమం లేవనెత్తినాం. కొన్ని మేనేజ్మెంట్స్ ఇచ్చినాయి, కొన్ని ఇవ్వలేదు. దాంట్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలా? ఇప్పుడు ఇన్నిసార్లు అంటే గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అనేక సార్లు చెప్పారు, కేసీఆర్ కూడా ప్రతి సభలో కూడా మనకు మిగిలింది తెలంగాణ అంటే ముంబాయి, బొగ్గుబాయి లేకుంటే దుబాయి అనే నినాదం చేశారు. వలస కార్మికుల గురించి పదే పదే మాట్లాడారు. అటువంటి గత ప్రభుత్వంలో మీకేమీ న్యాయం జరగలేదంటారా? అదే జరిగింది. ఏంటంటే సార్, ఈ ఒక అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ అంటే శవాలను మోసుకెళ్ళడానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అదొకటి. ఇంకా కొంతమంది వాళ్లకు న్యాయ సహాయం పేరట సిరిసిల్ల కార్మికులకు కొంతమందికి కేటీఆర్ గారు వెళ్ళి కొంత చేసిండ్రు. అంతేగాని డైరెక్ట్గా వీళ్ళకి ఇప్పుడు సబ్ ఏజెంట్ సిస్టమ్ని కానీ అబాలిష్ చేయడం కానీ, సేఫ్ ఆర్డర్లీ రెగ్యులర్ మైగ్రేషన్ గురించి కానీ, పోయేటోళ్ళ కష్టాలకు మంచి చెడు చెప్పడం, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వడం, వాళ్ళు ఇక్కడనే అట్లాంటి లోన్స్ ఏమన్నా మంచి, ఇప్పుడు అటు నాలెడ్జ్ చాలా నేర్చుకొని వస్తున్నారు, ఇంటర్నేషనల్ ధమాక్తోని వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ పని చేయమంటే వాళ్ళు తక్కువ వేతనకు పని చేయలేకపోతున్నారు. మళ్ళీ ఏమవుతున్నారు, మళ్ళీ 6 నెలల ఏడాదికి మళ్ళా పోతున్నారు. ఇట్లా తిరిగి తిరిగి మైగ్రేట్ కావడం వల్ల వీళ్ళు విషవలయంలో చిక్కుకొని అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రవాసీ విధానం తీసుకొస్తే, కేంద్రం తీసుకొస్తే 88 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుంది. రాష్ట్రం కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్రం తీసుకొస్తే 15 లక్షల మంది కార్మికుల్ని మనం ఫెసిలిటేట్ చేయగలుగుతాం. వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళ కుటుంబాలకు కూడా బాగుపడతాయి. మరి వలసల్ని ఎట్లాగూ ఆపలేము, కానీ రెగ్యులేట్ చేయాలా, దీన్ని ఫెసిలిటేట్ చేయాలా అనేది మా యొక్క లక్ష్యం. ఓకే అండి, చివరిగా ఒకటి, గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి కానీ గల్ఫ్ బాధిత కుటుంబాలు, గల్ఫ్లో ఉంటున్న వాళ్ళ ఇక్కడ కుటుంబాలకు మీరు ఏమని పిలుపునిస్తున్నారు రాబోయే ఎన్నికలకు సంబంధించి? రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే మేలు చేస్తారు, మన అంశాన్ని ఎవరైతే పట్టించుకుంటారు అనే నాయకునికే మన ఓటు అనేది కార్మికులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకులకే ఈరోజు ఓటేస్తామని చెప్పేసి గల్ఫ్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు కూడా దుబాయ్లో పర్యటిస్తున్నారు. 14 రేపు కార్మికులతో ఇట్లా కూర్చొని మాట్లాడబోతున్నారు. ఆల్రెడీ మా యూనియన్ నాయకులు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. మరి వాళ్ళ ద్వారా కూడా చెప్పి వాళ్ళ గవర్నమెంట్ని మోయింగ్ చేయించేటట్టు, మా గురించి ఆలోచించేటట్టు సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మా కార్మికులు అక్కడ కోరుతున్నారు. చాలా రకాల వాళ్ళు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి ఒక ఆర్థిక సైనికులుగా మనకు పనిచేస్తున్నారు. బార్డర్ల సైనికుడు దేశాన్ని రక్షిస్తే వీళ్ళేమో మన ఆర్థిక వ్యవస్థను రక్షిస్తున్నారు. కాబట్టి వీళ్ళని కూడా ఒక సైనిక కుటుంబాలుగా భావించి చర్యలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొనడం జరిగింది. మరి ఆయన వచ్చి ఒక ప్రభుత్వ దూతగా వెళ్ళారు కాబట్టి మళ్ళీ సీఎంతో చర్చిస్తారు. మరి ఈ ఎన్నికల్లో మనం నిజామాబాద్ అనేది 543 పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా గల్ఫ్ దేశాలకు వలసలు జరుగుతున్న కుటుంబం. అక్కడ నుంచి టి జీవన్ రెడ్డి గారు అనేక సార్లు చట్టసభల్లో ఎమ్మెల్సీగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మినిస్ట్రీగా ఉండి కూడా ఈ గల్ఫ్ గురించి గొంతెత్తినటువంటి వ్యక్తి. మేము ఆయనకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం. మా కార్మిక యూనియన్ తరఫున వివిధ సంఘాల యొక్క సమైక్యంగా అందరూ ఈ పార్టీ అనకుండా అతనికి వ్యక్తిగతంగా ఈరోజు మేము సపోర్ట్ చేస్తున్నాం. టి జీవన్ రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చట్టసభల్లో పార్లమెంటులో ఈరోజు ఈ 15 లక్షల మంది కొరకే కాదు, 88 లక్షల కొరకు మంది కార్మికుల కొరకు గొంతెత్తేటువంటి ఒక గొంతుకని పార్లమెంటుకు పంపాలని చెప్పేసి మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. గడిచిన 15 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ బాట పడుతున్న కార్మికుల్ని మానవ వనరులుగానే చూశాయి, కానీ వాళ్ళ సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోపే ఇద్దరు కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక ముందడుగుగా తాము భావిస్తున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు తెలుపుతామంటూ అటు స్వదేశ్ పరికపండ్ల చెప్తున్నారు.